అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ప్రేగుల్లో నులి పురుగులు ఉండే వాళ్లకు ఐవర్మాక్టిన్ మెడిసిన్ ప్రాపర్టీస్ జ్యూస్ తెచ్చాను. ఈ ఐవర్మాక్టిన్ మెడిసిన్ ప్రాపర్టీస్ జ్యూస్ని ఒక్కసారి ప్రేగుల్లో నులి పురుగులు ఉండేవాళ్ళు తాగితే మొత్తం దెబ్బకు బయటకు వచ్చేస్తాయి. ఇది ప్రేగుల్లో నులి పురుగులు ఉండే ఎవరికి అని మనకి ఎలా తెలుస్తుందంటే కొన్ని సింప్టమ్స్ చెప్తాను. ఎవరికైతే పిల్లలకు కానీ పెద్దలకు కానీ నులి పురుగులు ఉంటాయో ప్రేగుల్లో, అలాంటి వాళ్లకు ముఖం పైన చర్మం అంతా తెల్ల మచ్చలు వచ్చింటాయి, తెల్ల తెల్లగా మచ్చలు ఉంటాయి. ఎవరికైతే ప్రేగుల్లో నులి పురుగులు ఉంటాయో అలాంటి వాళ్లకు కన్ను ఇలా చూస్తే వాళ్లకు తెల్లగా అయిపోయింటుంది కంటి కింద రెప్ప, ఎందుకంటే వాళ్లకు రక్తహీనతగా ఉంటుంది కాబట్టి. ఈ నులి పురుగులు రక్తాన్నంతా తాగేస్తుంటాయి కాబట్టి. ఈ రెండు సింప్టమ్స్. తర్వాత మూడో సింప్టమ్స్ ఏమంటే వాళ్లకు మోషన్స్ చేసే ప్లేస్లో కొద్దిగా దురద ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళు మాత్రమే ఈ నేను చెప్పే ఐవర్మాక్టిన్ మెడిసినల్ ప్రాపర్టీస్ జ్యూస్ని తాగాలి, వేరే బాగుండే వాళ్ళు తాగకూడదు. ఇలాంటి వాళ్ళకు మాత్రమే చర్మం పైన ముఖం పైన తెల్ల మచ్చలు, కంటి కింద తెల్లగా కనిపించడం, తర్వాత మోషన్స్ పోయే ప్లేస్లో కొద్దిగా ఇచ్చింగ్స్ ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉంటేనే ప్రేగుల్లో నులి పురుగులు ఉంటాయని అర్థం అన్నమాట. అలాంటి వాళ్లకు మాత్రమే ఈ ఐవర్మాక్టిన్ మెడిసినల్ ప్రాపర్టీస్ జ్యూస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను. ఏమి లేదండి, కురసాని వాము విత్తనాలను ఒక 100 గ్రాములు తీసుకొని దాన్ని బాగా ఉడికించి తర్వాత వడకట్టి ఆ విత్తనాలను తీసేసి బాగా ఉడికించి ఉంటే దాంట్లో రసం అంతా వచ్చి ఉంటుంది కాబట్టి ఆ రసానికి కొద్దిగా మజ్జిగ కలిపేసి తాగాలన్నమాట. పొద్దున్న 1 గ్లాస్, రాత్రి 1 గ్లాస్ తాగేస్తే దెబ్బకు మొత్తం ప్రేగుల్లో ఉండే నులి పురుగులన్నీ మోషన్లో బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ రాలేదంటే అన్నీ చనిపోయి వస్తాయి. ఎందుకంటే ఈ కురసాని వాము గింజల్లో ఐవర్మాక్టిన్ మెడిసిన్ ప్రాపర్టీస్ ఉంటుంది. దీంట్లోకి మనం మజ్జిగ కలిపింటాం కాబట్టి ఆ మెడిసిన్స్ కొద్దిగా ఆ మజ్జిగతో కూడా కలిసిపోయి ఉంటుంది. దాన్ని తాగితే ఈ వాము నులి పురుగులు, ఈ వామ్స్ ఉంటాయి కదా పేగుల్లో, ఈ నులి పురుగులు ఏం చేస్తాయంటే వాటికి రక్తాన్ని తాగి, గ్లూకోస్ని తాగి, ఇలాంటి స్వీట్ని తాగి అలవాటు అయిపోయి ఉంటుంది ప్రేగుల్లో. కానీ మనము మజ్జిగతో కలిపి ఈ ఐవర్మాక్టిన్ మెడిసిన్స్ ప్రాపర్టీస్ని లోపలికి పంపించేటాం కాబట్టి ఈ ఐవర్మాక్టిన్ మెడిసిన్స్కి నులి పురుగులకి లోపల యుద్ధం జరిగినట్లయితుంది. ఈ యుద్ధంలో ఈ మజ్జిగను తాగేవా అందులో ఐవర్మాక్టిన్ మెడిసిన్స్ ఉంటుంది, తాగితే చస్తాయి, తాగకపోయినా చనిపోతాయి. ఎందుకంటే బోన్ చేయకపోయినా అవి చనిపోతాయి, బోన్ చేసినా చనిపోతాయి. కాబట్టి ఈ యుద్ధంలో గెలిచేది ఎవరంటే ఈ ఐవర్మాక్టిన్ ప్రాపర్టీస్ డ్రింకే గెలుస్తుంది. ఇవన్నీ నులి పురుగులన్నీ ఈ ఎప్పుడైతే వాటికి ఈ పుల్లని మజ్జిగతో ఒకవేళ తాక్కున్నట్లుంటే, ఆ పుల్లని మజ్జిగ తాక్కున్నట్లుంటే మోషన్లో అన్నీ బయటకు వచ్చేస్తాయన్నమాట. కాబట్టి ప్రేగుల్లో నులి పురుగులు తగ్గించుకోవడానికి కురసాని వాము గింజలు బాగా ఉడికించి ఆ వచ్చిండే రసాన్ని తీసుకొని వడపోసినప్పుడు ఆ గింజలు తీసేసి వడపోసిన రసాన్ని తీసుకొని దాంట్లోకి కొద్దిగా మజ్జిగ కలిపేసి దాన్ని పొద్దున్న 1 గ్లాస్, రాత్రి 1 గ్లాస్ తాగితే ప్రేగుల్లో ఉండే ఈ నులి పురుగులన్నీ తగ్గిపోతాయన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.